ప్రతి ఒక్క వ్యక్తి పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ లోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్తలు తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఎవరైనా లాక్డౌన్ ను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. బ్యాంకుల వద్ద క్యూ లైన్ లో ఏర్పాటు చేయాలని సిఐ నాగయ్య ఎస్ఐ సత్యనారాయణ కి సూచించారు. సోషల్ డిస్టెన్స్, 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు చూడాల్సిన బాధ్యత ఆ బ్యాంక్ కానీ ఆ షాపు కానీ వాళ్ళకే ఉంది. ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకవేళ అది కూడా మెయింటెనెన్స్ కూడా గీసినా, సర్కిల్ గీసినా కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే కస్టమర్స్ షాప్ ఓనర్ మీద బాధ్యత అవుతుంది. అది ఇమ్మీడియట్ క్లోజ్ చేయడం జరిగితే అవసరమైతే కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కమిషనర్ని, ఆర్డీఓని, తహసీల్దార్ కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రోజు కూడా ఒక 4-5 సార్లు వాళ్ళన్ని రోడ్లు చూసి ఎక్కడైతే వయలేషన్ ఉంటుందో, ఎక్కడైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తలేరో కంపల్సరీ అక్కడ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు కూడా సొంతం కూడా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా కమిషనర్ గారికి, చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ ఏ షాప్ ముందైతే ఈ ఇష్యూ ఉందో అక్కడ పెయింట్తో ఆల్మోస్ట్ అన్ని సీసీ రోడ్లే ఉన్నాయి కాబట్టి పెయింట్తో సర్కిల్స్ 1 మీటర్ డిస్టెన్స్తో గీసి వాళ్ళ ఆ కాస్ట్ ఏదవుతుందో అది వాళ్ళ దగ్గర సబ్సిడీ ఉంటాయి.